नमस्कार तणुकु हौसींग बोर्ड कालनी बेल्लम मार्केट सेंटर दुर्गा साई विनायक मंदिर में कनक दुर्गम अम्मवारी भक्त सारीगा समर्पించుకున్న चलिविडी अरटिपल्लु स्वीट्स गुरुवारं तिरिगि भक्तुलकु पंचिपेट्टारु। कार्यक्रम में आलय व्यवस्थापकुलु दंपूरी दुर्गा भवानी कानूरु वरलक्ष्मी पाल्गोन्नारु। ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు। తాడేపల్లిగూడ 35వ వార్డులో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు। అదే విధంగా సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ బాలస్వామి, వార్డు సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, వడ్డీ శేషు కార్యకర్తలు పాల్గొన్నారు। ఆచంట నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి చెర్కువాడ శ్రీరంగనాథరాజు గురువారం గడప గడపకు పర్యటించి 93వ రోజును పూర్తి చేశారు। ఇందులో భాగంగా ఆయన ప్రజలను కలుసుకొని ప్రభుత్వ సంక్షేమాల అమలుపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు। అలాగే స్థానిక సమస్యలను కూడా అడిగి పరిష్కారానికి అధికారులకు సూచించారు। తూర్పు గోదావరి జిల్లా వార్తలు। గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేస్తున్నట్లు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు తెలిపారు। మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో ఆయన హక్కు పత్రాలను పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసి మాట్లాడారు। కోరగల్ నష్టం వచ్చిందో వాళ్ళకు కూడా ధరణ స్త్రీల ఏదండి ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ లో స్త్రీకరణ నిధిలో వారికి డబ్బు ఇప్పించడం జరిగింది। ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి। నేను ఏది చెప్పేదంతా కూడా ఏదో మైక్ దొరికింది కదా అని మాట్లాడట్లేదు। ఏ రైతుకైతే అందిందో వాళ్ళందరూ వచ్చి కృతజ్ఞతలు తెలిపారు। వాళ్ళందరూ వచ్చి మైకుల్లో మాట్లాడారు। వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా వారే చూశారు। ఈ విధంగా రైతు కోసం ఏదైతే జగన్ గారు చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా ఉట్టి మాటలు కాదు, చేతల్లో చేసుకొస్తా ఉన్నాం। ఈ రోజు భూ యజమానులకు కూడా ఈ రోజు మరి మొదటగా తిమ్మరాజుపాలెం గ్రామం నుంచి ఫస్ట్ బుక్ ఏదండి మరి మొదటగా వారి చేతికే నేను అందించడం జరుగుద్ది। తర్వాత మిగతా గ్రామాలన్నీ కూడా నిడదవోలు నియోజకవర్గం నుండి కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ అదే విధంగా భూ యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే విధంగా రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ కార్యక్రమం చక్కగా పూర్తి చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కరించుతూ మరి అందరికీ కూడా అందజేసినందుకు మన జగన్ గారికి మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల్ల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ కొయ్యే సూరిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఐ పల్లారావు, తహసీల్దార్ గంగరాజు, ఎంపీటీసీలు పడాల రంగారావు, ఎల్ల రామారావులు పాల్గొన్నారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు। బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు। ఈ తుఫాను 9-10 తేదీలలో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని చెప్పారు। జిల్లాలోని తీర ప్రాంత మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు। తుఫాను సహాయక చర్యల కోసం అమలాపురం కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు। సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జిల్లా కేంద్రమైన అమలాపురం కలెక్టరేట్లో సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించి పతాక నిధికి విరాళం అందించారు। దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడి అమరులైన సైనికులను గుర్తుంచుకోవాలని అన్నారు। వారి కుటుంబ పునరావాసాల పతాక నిధికి పౌరులు, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు తమ వంతు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు।
అనంతరం జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర ఆన్లైన్ ద్వారా విరాళం ఇచ్చేందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను విడుదల చేసి తనవంతుగా 5000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, మాజీ సైనికులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. एपी सीएम कप महिला कबड्डी पोटी जिला स्थाई कोत्तपेट विद्यार्थुलु प्रथम स्थान साधिंचि राष्ट्र स्थाई पोटी एंपिकैनट्लु कोच गंगुमल्ल येसरत्नं तेलिपारु. ई नेल 6వ तेदीन डाक्टर बीआर अंबेडकर् कोनसीम जिला रायवरं गवर्नमेंट हाईस्कूल जरिगिन पोटीलकु कोत्तपेट शताब्दी डिग्री कलाशालकु चेंदिन बोब्बिली परमित विजय दुर्गा वीकेवी डिग्री कलाशालकु चेंदिन येसरत्नं बी कांचना बी लक्ष्मीप्रिया एम सुंदरी टी अनुराध गैट कलाशाल विद्यार्थिनी जी स्वाति प्रभा पाल्गोन्नारु. అమలాపురం నియోజకవర్గం కబడ్డీ టీంపై విజయం సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా శతాబ్ది డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కట్ట నాగమోహన్ విద్యార్థులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక రంగంపై అవగాహన పెంచుకున్న వారికి అభివృద్ధి ఉంటుంది. విజయవాడ ఉద్యోగ కల్పన సదస్సులో స్పష్టం చేసిన ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్. ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు రక్తహీనత సమస్య లేకుండా చూడాలి. భీమవరంలో సంబంధిత అధికారులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ నెల 9 నుంచి 12 వరకు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి. అధికారులను ఆదేశించిన ఇన్‌చార్జ్ రెవెన్యూ అధికారి రాజు. ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తణుకులో వివరించిన రాష్ట్ర మంత్రి కారుమురి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సభ్యునిగా తణుకు మెడికల్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ అభినందించిన సభ్యులు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్న ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. కవిటం గ్రామంలో గడప గడపకు పర్యటించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ 93 రోజులు పూర్తి. భూ సమస్యల పరిష్కారం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామాల్లో రీసర్వే ప్రకటించిన నడదవోలి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల సముద్రంలోకి వెళ్లొద్దు మత్స్యకారులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. అమలాపురంలో ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం ఆధ్వర్యం వహించిన కెప్టెన్ సత్యప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.